Before National Foundation varu LB Stadium lo nirvahistunna India's biggest DJ concept with live music tickets kosam antane call cheyandi okkari eppudu photos dating apps lo photos pettaru ani cheppesi case pettadam jarigindi emaindha slash incident ante naaku kuda adi idea lekunde maa friend oka Vizag friend unnadu tanu ఒకరు సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ మెసేజ్ చేశాడు నైట్ ఇలా ఏదో నీ ఫొటోస్ స్ప్రెడ్ అవుతున్నాయి డేటింగ్ యాప్స్లో అని స్క్రీన్ షాట్స్ స్క్రీన్ రికార్డింగ్స్ పంపించాడు నా ఫొటోస్ ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్పి చూసా నేను కూడా ఫేస్బుక్కి వెళ్ళి సర్చ్ చేశాను అంటే వస్తున్నాయి ఏవేవో లింక్స్ నుంచి డేటింగ్ యాప్స్లో అన్నిట్లో యాడ్స్ కింద నా ఫొటోస్ పెట్టారు మరి అది ఎవరు పెట్టారో ఏమో తెలీదు సరే అని నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు చూసా నేను చూస్తే ఇలాగే స్ప్రెడ్ అవుతుంది కానీ తగ్గట్లేదు అది సరే ఇలా అయితే కుదరదు అని చెప్పి నేను సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను అక్కడ అంతా మాట్లాడాను వాళ్ళు చూస్తాను ఎవరైతే ఉన్నారో ట్రేస్ అవుట్ చేసి పట్టుకుందాం మేడం అని చెప్పారు అయిపోయింది ఇలా పొద్దున్న లేసరికి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే నాట్ ఓన్లీ ఫేస్బుక్స్ నార్మల్ లింక్స్ కూడా రావడం అన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి ప్రతి ఒక్క యాప్లో ఇప్పుడు రమ్మీ కల్చర్ యాప్స్ కానీ లేకపోతే డేటింగ్ యాప్స్ కానీ ఏవైతే డిఫరెంట్ ఉన్నాయో అన్ని యాప్స్లోనే స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు అలా అది ఒక 1 వీక్ అయింది అలాగే స్ప్రెడ్ అవ్వడం వాళ్ళు ఎవరని ట్రేస్ అవుట్ చేయడానికి అవ్వలే మొత్తానికైతే అది ఇప్పటివరకు కూడా తెలియదు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏంటి అనేది అయితే తెలియదు లింక్ మాత్రం అది యుఎస్ నుంచి లింక్స్ ఏదో చేశారు అని చెప్పి అయితే తెలిసింది అక్కడ వాళ్ళని మాత్రం ట్రేస్ అవుట్ చేయడానికి అవ్వదు ఇక్కడ ఇండియన్ ఇదైతే తెలుస్తుంది అని అన్నారు ఇంకా అంతే దాంతో ఆ రోజుతో లాస్ట్ ఇంకా మళ్ళీ నేను కూడా ఇంకా పట్టించుకోలేదు 1 వీక్ కన్నా మించి మన పనులు ఆపుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చేయలేం కదా చేసిన వాళ్ళు ఎలా చేస్తారని నేను అంత పట్టించుకోలే ఎవరైనా కావాలని చేశారా లేదంటే ఏమో మరి కావాలని టార్గెట్ చేశారేమో కంటిన్యూస్గా అలా 1 వీక్ స్ప్రెడ్ అవ్వదు కదా కావాలని చేస్తేనే కదా ఇది అవుతుంది కాకపోతే ఇక్కడ కంపేర్ చేసి చూస్తే అందరూ అక్కడ పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే అది యుఎస్ లింక్స్ ఇక్కడ ఇండియన్ అయితే కాదు చేసింది అని చెప్పి అన్నారు ఓకే కమిట్మెంట్స్ మీద ఒపీనియన్ ఏంటి అంటే ఒకటి విన్నాను ఎవరో డైరెక్టర్ కమిట్మెంట్ ఇవ్వలేదని చెప్పి న్యూడ్ ఫొటోస్ మార్ఫ్ చేసి వెబ్సైట్లో పెట్టారు అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వలేదు అని కాదు ద థింగ్ ఈజ్ నా సెకండ్ సినిమా అని చెప్పేసి అన్నాను కదా నా సెకండ్ సినిమా డైరెక్టర్ ఏం చేశారంటే అది చాలా చిన్న బడ్జెట్ నేను చెప్పాను స్టార్టింగ్ చిన్న బడ్జెట్ నా ఫస్ట్ సినిమా చాలా చిన్న బడ్జెట్ సెకండ్ సినిమా కూడా అంతే థర్డ్ది కరెంట్దిగా సో ఆ సెకండ్ సినిమా జరుగుతున్నప్పుడు ఓకే చేశాను దాంట్లో నేను నాకు చాలా ట్రెడిషనల్ అండ్ బబ్లీ క్యారెక్టర్ దాంట్లో కంప్లీట్ విలేజ్ గర్ల్ అనమాట హాఫ్ సారీ కట్టుకొని చాలా ట్రెడిషనల్గా మంచిగా ఉంటా అయితే సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది ప్రమోషన్స్కి ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ పోస్టర్ లాంచెస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అండ్ ఏదైనా పోస్టర్ లాంచ్ చేసేటప్పుడు కన్ఫామ్గా అందరు ఆర్టిస్ట్కి ఇంటిమేట్ చేస్తారు ఆర్టిస్టుల ముందే లాంచ్ చేస్తారు కదా అయితే ఫోటోషూట్స్ ఇవన్నీ జరిగినాయి అంతా బాగానే ఉంది ఇంటర్వ్యూస్ అన్నీ వెళ్ళి ప్రమోషన్ చేసిన అది చిన్న సినిమా కాబట్టి రిలీజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది అండ్ అవ్వట్లేదు సో అవ్వట్లేదని డైరెక్టర్ ఏం చేశాడంటే నా ఫొటోస్ కొన్ని మార్ఫ్ చేసి నెట్లో రిలీజ్ చేయడం స్టార్ట్ చేసిండు పోస్టర్ లాంచ్ కింద సినిమా టైటిల్ పెట్టి నాది హీరోది అందరినీ పెట్టి మార్ఫ్ చేసి ఇది చేస్తే నాకు తెలీదు అందరూ ఒకరోజు నేను ఇక్కడ జూబ్లీ హిల్స్లో కాఫీ షాప్లో కూర్చొని ఉంటే మా ఫాదర్తో నాకు కాల్స్ వస్తున్నాయి ఇలా నీ ఫొటోస్ మార్ఫ్ చేసి పెట్టారు చూసుకున్నావా అని మార్ఫ్ చేయడం ఏంటి అనే చూస్తే పోస్టర్ ఫొటోస్ అన్నీ వచ్చినాయి తర్వాత నాకు తనిష్ ఉన్నాడు కదా హీరో తనిష్ తను కాల్ చేశాడు కాల్ చేసి నీ ఫొటోస్ ఇలాగా వచ్చినాయి చూడు సినిమా టైటిల్తో ఇదేంటి ఇలా ఉన్నాయి అని తర్వాత చూసి వాడికి డైరెక్టర్ కాల్ చేసి స్విచ్ ఆఫ్ వాడిని పట్టుకోవడానికి ట్రై చేసి ఒక 1 వీక్ ఒక 10 డేస్ పట్టుకోవడానికి ట్రై చేస్తే వాడు లాస్ట్కి దిల్షుఖ్ నగర్లో దొరికాడు దొరికితే వాళ్ళని ఫుల్ కొట్టి ఇది చేస్తే సారీ తప్పు అయిపోయింది నా సినిమా రిలీజ్ అవ్వడానికి అలా చేశాను నేను కావాలంటే దానికి బదులు వేరే సినిమాలన్నా ఆఫర్స్ ఇస్తాను లేకపోతే ఏదన్నా డబ్బులు ఇస్తాను అది ఇదన్నారు కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే మార్క్ చేసి న్యూడ్గా ఇది చేయడం అన్నది చాలా తప్పది నీ బెనిఫిట్ గురించి నువ్వు నన్ను ఇది చేయడం చాలా తప్పు అండ్ అది డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో అది ఇది అవ్వదు కదా ఆ రెప్యుటేషన్ అనేది పాడైపోతుంది కదా అండ్ చాలా హోప్స్ పెట్టుకొని నేను ఒక ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్కి ఎంటర్ అయ్యాను మా పేరెంట్స్కి ఇవంతా తెలిసి చాలా హర్ట్ అయ్యి చాలా బాధపడ్డారు
అది ఓవర్కమ్ చేసి బయటకు రావడానికి కూడా నాకు ఒక 1-2 మంత్స్ టైం పట్టింది. సినిమాలు ఇంకా చేయాలా వద్దా, ఏంటి ఇలా జరిగింది, ఇలా చేశాడు ఏంటి అని. తర్వాత వాడి మీద కంప్లైంట్ ఇవ్వడం అంతా అయింది. వాడు వీడియో బయట కూడా ఒకటి రిలీజ్ చేశాడు, ఇలా తను తప్పేం లేదు, తనకి ఏం తెలీదు, ఇలా చేశాను నా అవసరానికి అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత అండ్ మీడియా, మెయిన్ థింగ్, మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. అది ఏంటంటే చాలా క్విక్గా ఇక్కడ తమిళ్ ఛానల్ సైడ్ అన్నిటి కూడా స్ప్రెడ్ అయిపోయినాయి బాగా ఆ పోస్టర్స్ అన్నీ కూడా, ఫొటోస్ అన్నీ కూడా. వెంటనే ఇమీడియట్గా మీడియా వాళ్ళు అందరు సపోర్ట్ చేసి ఎవరి కాలు లింక్స్ ఏమైనా ఉన్నా మొత్తం రిమూవ్ చేయించేశారు. అవేం లేకుండా మొత్తం రిమూవ్ చేసి బాగా హెల్ప్ చేశారు. ఫ్యామిలీ సైడ్ నుంచి ఆ టైంలో సపోర్ట్ ఎలా వచ్చింది? వాళ్ళు ఎప్పుడూ నా సైడ్ స్టాండ్ తీసుకొని నించుంటారు. నాకు ఎప్పుడు నా ఫ్రెండ్స్ లేకపోతే ఇంకెవరు ఏ సిచ్యువేషన్లో రాలే. ఏ చిన్న ఇష్యూ అయినా కూడా, అది ఫ్రెండ్స్తో అయినా బయట వాళ్ళతో అయినా కూడా, మా పేరెంట్సే నాతో ఉన్నారు. ఎవరికైనా పేరెంట్సే ఉంటారు, కాకపోతే అంత ఇలాంటి సిచ్యువేషన్లో చాలా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు కదా, నీ అంతట నువ్వు వెళ్ళావు, ఇలా జరిగింది, అవసరం లేదని ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్ళంటారు. మా పేరెంట్స్ అలా కాకుండా అర్థం చేసుకొని స్టాండ్ తీసుకొని వాళ్ళ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకొని, ఏం కాదు మేము కదా, నేను తప్పుగా అర్థం చేసుకోవాలి, మేము నీ పక్కన నుంచినప్పుడు నీకు ఎందుకు అవన్నీ అని చెప్పేసి నాకు చాలా సపోర్ట్ చేసి